ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల proceed. యువర్ ఆనర్, చంద్రశేఖర్ అనబడే ఈ వ్యక్తి, గీత అనబడే ఈమె ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మరో అమ్మాయితో అక్రమ సంబంధమున్నదన్న కారణంగా నా క్లయింట్ విడాకులు కోరుచున్నది. కావున నా క్లయింట్కు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ చంద్రశేఖర్ తరఫున ఆయన శ్రీమతి గీత గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పూర్తి పేరు? గీత. మీరు మీ భర్తను ఎందుకు అనుమానిస్తున్నారు? అది అనుమానం కాదు, నిజం. నా భర్తకి అంజలితో సంబంధం ఉంది. అంజలి ఎవరు? ఆయన్ని అడగండి. అంజలికి మీ ఆయనకి ఎలాంటి సంబంధం ఉందనుకుంటున్నారు? అదే, ఓ ఆడదానికి ఓ మగాడికి మధ్య ఉండే సంబంధం. అంటే శారీరక సంబంధమా? అవును. అదే కాదు, మానసికంగా కూడా. మీకెలా తెలుసు? ఆ
అది బ్రానర్. దీన్ని బట్టి ఈమె భర్తకి, అంజలి అనబడే అమ్మాయికి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేది కేవలం అనుమానం, అబద్ధం మాత్రమే. దాన్ని రుజువు చేసే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి నా క్లయింట్ వాదనను కూడా విని సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నీ పేరేంటి? చంద్రశేఖర్, మీరు మీ భార్యతో విడాకులు తీసుకోవటానికి ఇష్టపడుతున్నారా? లేదు, విడాకులు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు నా భార్య కావాలి. నా భార్యతోనే జీవితం గడపాలనుకుంటున్నాను. జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇబ్రానర్, నా క్లయింట్కు విడాకులు తీసుకోవటం ఇష్టం లేని కారణంగా అతని మీద అభియోగం రుజువు కాలేదు గనక కోర్టు వారు విడాకులు ఇవ్వకుండా వీళ్ళిద్దరూ కలిసిండే విధంగా తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ ఇబ్రానర్. వాదోపవాదాలు విన్న మీదట ఈ విడాకుల కేసులో భర్త అయిన చంద్రశేఖర్కి మరో స్త్రీతో అక్రమ సంబంధం ఉన్నట్టు కానీ, భార్యను హింసిస్తున్నట్టు కానీ రుజువు కానందువల్ల, అతను విడాకులకి అంగీకరించినందువల్ల గీతా చంద్రశేఖర్ల విడాకులకి కోర్టు సమ్మతించటం లేదు. ఈ భార్యాభర్తలిరువురిలో భార్య విడాకులు కోరుకుని భర్త వద్దనటం వల్ల ఈ భార్యాభర్తలిద్దరూ మరో 11 నెలలు కలిసి ఉండాలని, ఆ తర్వాత కూడా భార్య విడాకులు కోరుకున్నట్టయితే సరైన సాక్ష్యాధారాలతో కోర్టుకు రావాల్సిందిగా తీర్పు ఇవ్వడమైనది. గీతని పిలవరా. మన ఇంటికి వెళ్దాంరా. మనిల్లా, నేను ఆ ఇంటి గడప దాటినప్పుడే అది నా ఇల్లు కాకుండా పోయింది. ఇప్పుడు నా పుట్టిల్లే నా ఇల్లు. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు కోర్టు మీ ఇద్దరిని కలిసిండమని తీర్పిచ్చింది కదమ్మా. కోర్టు ఇద్దరిని కలిసిండమని చెప్పిందే గాని ఈరోజు నుంచే కలిసిండమని చెప్పలేదు కదా. నాకెప్పుడు రావాలనిపిస్తుందో అప్పుడొస్తాను. అన్నయ్య గారు, కాస్త మీరేనే చెప్పండి. గీత, అయిందేదో అయింది. మీ అత్తగారు అంతగా అడుగుతున్నారు కదా, పోనీ వెళ్ళొచ్చుగా. డాడీ, ఇంత జరిగాక ఇప్పుడు ఈవిడ నా అత్తగారు కారు, ఈయన నా శ్రీవారు కారు. వాళ్ళ మాట నేను వినాల్సిన అవసరం లేదు. విన్నంతకాలం నన్ను ఒక ఆట బొమ్మను చేసి ఆడించారు, ఒక తోలు బొమ్మను చేసి వినోదించారు. ఇక వాళ్ళ మాట నేను విన్ను, వాళ్ళ ఇంటికి వెళ్ళను. గీత, ఏంటమ్మా ఇది? ఇది పబ్లిక్ ప్లేస్. కాదు డాడీ, కోర్టు. కోర్టు లోపలైనా బయటైనా ఒకటే. లోపలంత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు బయట ఆర్గ్యూ చేస్తే తప్పేంటి? సరే గీత, తప్పేం లేదు. కానీ కోర్టు మాట ఏంటి? నేను వీళ్ళ మాట విన్ను అన్నానే గాని కోర్టు మాట వినను అనలేదు కదా డాడీ. ఇష్టం ఉన్నా లేకపోయినా కోర్టు మాట వినాల్సిందేగా. అయితే రామ్మా, వెళ్దాం. వస్తాను. తను నిరపరాధైనా కోర్టు శిక్ష వేస్తే ఎవరైనా ఏం చేస్తారు? చచ్చినట్టు జైలుకి వెళ్తారు. అలాగే కోర్టు నాకు 11 నెలలు శిక్ష వేసింది అనుకుంటాను.
జైలుకి వెళ్తున్నాను అనుకుని మీ ఇంటికి వస్తాను, రమ్మంటారా? మా ఇల్లు చెరసాల కాదమ్మా, పర్ణశాల. అవునవును, అదో పర్ణశాల. ఈయన శ్రీరామచంద్రుడు. చిచి గీత, నువ్వు రాముడన్నా కృష్ణుడనుకున్నా కోర్టు తీర్పు ప్రకారం మన ఇద్దరం కలిసి ఉండాల్సిందే. రా, వెళదాం. రాక తప్పదని నాకు తెలుసు, అందుకే ఇందాకే చెప్పాను. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను, ఇప్పుడు మాత్రం రాను. డాడీ, రండి వెళ్దాం. డాడీ, రామా, వెళదాం. గీత మన ఇంటిని జైలు అందని బాధగా ఉందమ్మా. లేదురా, జీవితమే జైలు అయినప్పుడు బాధ ఎందుకురా? ఆ దేవుడు మనకి శిక్ష వేసి మనల్ని ఈ జీవితం అనే జైల్లో పడేశాడ్రా, అనుభవించక తప్పదు. పద, వెళ్దాం. గీత అంత అభండం వేస్తుందని కల్లో కూడా అనుకోలేదు తులసి. అసలు అంజలి ఎలాంటిదో తెలుసు కూడా, అంత మాట ఎలా అనగలిగిందో. అవును దినం, అంజలి దినే కాదు, చంద్ర అన్నయ్య కూడా చాలా మంచివారు. ఆయన మీద కూడా నింద వేసింది. అసలు అసలు వాళ్ళిద్దరిని అంత అసహ్యంగా ఎలా ఊహించుకుందో. ఎలా ఊహించుకుంటేనే అది ఊహే కానీ నిజం కాదు. గీతను మనమే ఇంతవరకు తీసుకొచ్చింది. గీత అంజలిని అర్థం చేసుకుంది, ఇంతేనని ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఇప్పుడు తెలిసి ఏం లాభం వదిన? ఈ అపార్థాల వల్ల అంజలి వదిన అల్లరైపోయింది, నలుగురిలో నవ్వుల పాలైపోయింది. అవును తులసి, నా బాధ కూడా అదే. ఈ విషయం తెలిస్తే అంజలి తట్టుకోలేదు, తలెత్తుకుని తిరగలేదు. ఏమైందమ్మా? ఏమైందంటే మాట్లాడరే. అంజలి తలెత్తుకుని తిరగలేనంత తప్పించేసింది. వద్దు, నీ తప్పు చేయలేదమ్మా. మరి ఎందుకలా అనుకుంటున్నారు? మాధవి, చెప్పమ్మా, నీ చెల్లికేం జరిగింది? ఏం జరగలేదండి. తులసి, నువ్వైనా చెప్పవే. నా దగ్గర దాపరికం ఎందుకే? దాపరికం ఏం లేదమ్మా. గీత అనుమానంతో అంజలోదన్ని అనరాని మాటలన్నీ అంది. ఏమంది? మాట్లాడవేంటి? మీకు తెలిస్తే బాధపడతారని అందుకే తులసి కూడా దాస్తోంది. ఇప్పుడు దాగటానికి ఏముందమ్మా? నా కొడుకు జైలుకి వెళ్ళేటప్పుడు, నా కూతురు కాపురం కూలిపోయినప్పుడు ఇంతకన్నా పెద్ద బాధ ఇంకొకటి ఉంటుందా? అవన్నీ తట్టుకోగలిగినప్పుడు ఇది విని తట్టుకోలేనా? పర్వాలేదు, చెప్పండి అమ్మా. మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు తులసి, అంజలి వదిలి గురించి గీత ఏమంది? చంద్రం గారి మీద అనుమానంతో గీత విడాకుల కోసం కోర్టుకెళ్ళిందమ్మా. వెళితే దానికి వదినికి ఏమిటి సంబంధం? వదినికి, చంద్రం గారికి, వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని గీత చెప్పింది. అందుకే అబోర్షన్ చేయించుకున్నానంది. నిజమా? నిజం. అవునండి, గీత చెప్పినంత నిజం కాదు. గీత అనుమాన పడుతోందంతే. అనుమానమే అయినా కళ్ళతో చూసినట్టు చెప్పింది. అంజలి స్నేహానికే కళంకం తెచ్చింది, నాకు చాలా ద్రోహం చేసింది అంది. చిన్నప్పటి నుంచి అన్ని పంచాను, అందుకే ఇప్పుడు నా భర్తను కూడా పంచుకుంది అంది. పంచడమే కాదు, నాకు లేకపోయినా దానికి పెట్టాను. ఇప్పుడు కూడా నా భర్త నాకు లేకుండా అది లాక్కుపోయింది అని చెప్పింది.
నిండుగా మరో ఆడదాంతో సంబంధం పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి నాకు వద్దు, విడాకులు ఇప్పించమని అడిగింది. అంజలితో సంబంధం పెట్టుకుని ఆయనతో కాపురం చేయలేను, అందుకే విడాకులు ఇమ్మంటున్నాను అని అడిగింది. ఎంత పనిచేసింది, మరి కోర్టు విడాకులు ఇచ్చిందా? లేదమ్మా, విడాకులకి చంద్రంగా ఒప్పుకోలేదు. 11 ఏళ్ళు కలిసి ఉండమని, ఆ తర్వాత కూడా విడాకులు కోరుకుంటే మళ్ళీ కోర్టుకు రమ్మని తీర్పు చెప్పింది. మరి గీత చంద్రం గారింటికి వెళ్ళిందా? లేదమ్మా, కోర్టు తీర్పు ఇచ్చినా ఇంటికి రమ్మని చంద్రం గారు బ్రతిమలాడినా రానని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏమిందమ్మా అంజలి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? మాట్లాడదేంటి? వదిన మనసు గాయపడినట్టుంది. మాధవి, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. వద్దండి, నేను వెళ్ళి కలిపితే బాధ పెరిగిపోతుంది. కాస్త ఒంటరిగా వదిలేయండి, మనసు కుదుట పడ్డాక తనే మాట్లాడుతుంది. ఒరే, పరిస్థితులు ఎలా వచ్చాయో చూసావా? మనం ఊహించకుండానే చెడ్డకాలం తోసుకుని వచ్చింది. చక్కగా కళకళలాడుతున్న ఇల్లు విషాదంతో నిండిపోయింది. అవునమ్మా, నాకు కూడా చాలా బాధగానే ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదురా. చాలా పెద్ద తప్పు చేశావు. తప్పు చేసింది నేను కాదు గీత, నన్ను అపార్థం. చాలా ఆపు. భర్త రోజుకు అబద్ధం ఆడితే ఏ భార్య అర్థం చేసుకుంటుంది? మీ నాన్నగారు నీలా ప్రవర్తిస్తే నేను ఊరుకుంటానా? నిజమేనమ్మా, నేను తప్పు చేయలేదని నీకు తెలుసుగా. అంజలి జీవితం బాగు చేయడం కోసం నీ జీవితం పాడు చేసుకున్నా. అంజలి భర్తని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి నువ్వు కోర్టుకెక్కా. భార్యకి దూరం అయ్యా, బిడ్డని పోగొట్టుకున్నా. అంజలి జీవితంలో దీపం వెలిగించడానికి ప్రయత్నించి నీ జీవితానికి మంట పెట్టుకున్నావు కదరా. అవును, మంట పెట్టుకున్నాను. దానివలన నా జీవితమే కాలిపోయింది. కానీ ఇదంతా జరుగుతుంది అనుకోలేదు. ఒరే, ఊహించనిదే జీవితం రా. సమస్యలు చెప్పిరావు, అందుకే ఇలాంటి పనులు చేసే ముందు ఆలోచించుకుని చెయ్యాలి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అపార్థాలకే దారితీస్తాయి. ఆ అపార్థాలు మనుషుల మధ్య, మనసుల మధ్య అగాధాలు సృష్టిస్తాయి. ఇప్పుడు జరిగింది కూడా అదేరా.